గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి గ్రామాలను అంధకారంలో పెట్టింది వైసీపీ ప్రభుత్వమేనని రామచంద్రపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. రామచంద్రపురం పట్టణ టీడీపీ కార్యాలయంలో కడియాల రాఘవ అధ్యక్షతన ఉండూరు సర్పంచ్ చిగురుపాటి సాయి తదితరులు మాట్లాడుతూ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పర్యటించి టీడీపీ సర్పంచ్ ఉన్న కారణంగానే అభివృద్ధి ఆగిపోయిందంటూ విమర్శించారు. దీనిపై టీడీపీ నాయకులు స్పందిస్తూ రామచంద్రపురం నియోజకవర్గంలో 76 పంచాయతీలు ఉన్నాయని ఒక టీడీపీ మినహా మిగతాయన్ని వైసీపీ పంచాయతీలుగా మీరు ప్రకటించుకున్నారని అయితే ఆయా గ్రామాల్లో త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. అలాగే 14వ ఆర్థిక సంఘం నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు ఏమయ్యాయో మంత్రి వేణుగోపాలకృష్ణ సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి శ్రీను తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి వేణు నియోజకవర్గంలో పర్యటిస్తే గ్రామాల్లో పంచాయతీల్లో మీరు చేసిన అభివృద్ధి ఏ పార్టీతో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్ కడియాల రాఘవన్ కొత్తపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కనీసం సెక్రటరీని మీ అదుపులో పెట్టుకుని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వకుండా మీరు మేనేజ్ చేసిన తీరు మా ఉండూరు ప్రజలందరినీ విస్మయానికి కలిగజేసింది. నేను ఇమీడియట్గా యాదే సర్పంచ్గా ఒక పౌరుడిగా వెళ్ళి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పోలీస్ వారు ఇదంతా నిజమేనని రాసుకున్నారు. బట్ దాని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. ఆ యాక్షన్ తీసుకోకపోవడం కనుక మీ యొక్క అస్తమే ఉందని ఉండూరు ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి ఉండూరులో. ఒక ఎంపీటీసీ అభ్యర్థిని మీరు మీ కార్యకర్తలు అందరూ నరికేసి అతన్ని అత్యంత దారుణంగా నరికేసి అతన్ని మరణానికి దగ్గరగా తీసుకెళ్లారు. దాని మీద 307 మేము పోరాడి 307 సెక్షన్ కట్టింది. అది ఈ రోజు కూడా ఛార్జ్ షీట్ వేయకుండా కోర్టుకు రాకుండా మీరు నడుపుతున్న పోలీస్ వ్యవస్థను మీరు మీ కంట్రోల్లో పెట్టుకుంటున్న తీరు ఇది అందరికీ రామచంద్రపురం ప్రజలు ఎవరికీ తెలియని విషయం కాదు సార్. ఇక్కడ మీరు అట్లాంటి మీరు చంద్రబాబు నాయుడు గురించి మా గురించి కూడా మాట్లాడటం చాలా చాలా విచారకరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. సొంత వీధి దీపాల గురించి నేను ఇచ్చే క్లారిటీ ఏమనగా వీధి దీపాల గురించి మీరు 25వ తారీఖున ఉండూరు వచ్చినారు. 18వ తారీఖున నేను జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అక్కడ వీధి దీపాలు వాలంటీర్లకు అందరికీ చెప్పి ఎక్కడెక్కడ ఏమేమి బల్బు పోయిందో మొత్తం లిస్ట్ రాసేవాడిని. నేను మళ్ళీ సొంత ఖర్చులతో వేస్తానండి. ఈ నెల 18వ తారీఖు నేను చెప్పడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ మీ సొంత సైన్యం కావాలంటే వాళ్ళని అడగండి. మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు సర్పంచ్ అడ్డుపడుతున్నాడని మీరు చెప్పిన స్టేట్మెంట్కి ఏ అభివృద్ధి కార్యక్రమానికి సర్పంచ్ అడ్డుపడ్డాడు ఒక్క విషయం చెప్పించగలిగితే నేను దేనికైనా సిద్ధమని ఈ బహిరంగంగా నేను ఇక్కడ చెప్తున్నాను. తెలుగుదేశం సర్పంచులు ఎక్కడా కూడా బహిరంగంగా చెప్తున్నాం అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఈ సందర్భంగా అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మేము వీలైతే మంచి చేస్తాం లేకపోతే ఇంట్లో కూర్చుంటాం అంతేకాని చెడు చేయడానికి మాత్రం ఏ రోజు మేము ముందుకు రామన్న విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడతో గ్రామంలో 23-25 తారీఖుల్లో గౌరవ మంత్రివర్యులు శ్రీ చెల్లిబోని వేణుగోపాలకృష్ణ గారు గడప గడపకు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం సందర్భంగా ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం పత్రికాముఖంగా మేము చదవడం జరిగింది. అవి ఏమిటనగా ఆయన గడప గడపకే తిరుగుతుండగా కొంతమంది ప్రజలు వచ్చి వీధి దీపాల సమస్య ప్రధానంగా ఉందని ఆయన దగ్గర చెప్పుకోవడం జరిగిందని దానికి ఆయన ఇమీడియట్గా స్పందించి ఇమీడియట్గా 30 ఎల్ఈడి బల్బులు తెప్పించి ఇమీడియట్గా రిపేర్ చేయించడం మన్నాడు జరిగింది. దీనికి ఆయనకి ఒక సర్పంచ్గా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గడప గడపకి వెళ్ళే కార్యక్రమంలో అన్ని గడపలు టచ్ చేయకుండా కొన్ని గడపలు మాత్రమే టచ్ చేసి టచ్ చేయడం వల్ల మీకు ప్రధాన సమస్యలు ఇంకా మీ దృష్టికి రాలేదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అయ్యా మంత్రి గారు, గత సంవత్సరంన్నర నుంచి మీ దగ్గరికి నేను వచ్చి నేను సర్పంచ్ అయిన మరునాటి నుంచి అక్కడ ఉండూరు ప్రాథమిక పాఠశాల ఎదురుకుండా ఒక పాన్ షాపు నెలకొల్పారండి, శాశ్వత పాన్ షాప్ నిలిపారని, దాంట్లో మద్యం అమ్ముతున్నారని మీకు స్వయంగా నేను వచ్చి మీకు చెప్పడం జరిగింది. దాని మీద మీరు పొలం చూడడం, ప్రాంతం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పే మీ ప్రభుత్వం ఆ రోజు నాకు మీరు నాకు ఇచ్చిన బదులు ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీ సర్పంచ్, మీరు చెప్పే సమస్య నేను ఎందుకు అంటాను, ఈ షాప్ ఇక్కడే ఉంటుంది అని ఆర్డీఓ గారితో డైరెక్ట్గా మీరు చెప్పి ఈ షాప్ ఇక్కడే నిర్వహించండి అని మీరు చెప్పిన మీరు నా గురించి నేను ఏమి అభివృద్ధి చేయట్లేదని ఎలా మాట్లాడారో నాకైతే చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఆ విషయం. ఇంకా మీ కార్యకర్తల పనులకు అద్దే లేదు. వాళ్ళు బర్త్డే ఫంక్షన్లకే నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాలను వేదికలుగా చేసుకుని అక్కడ
మద్యం తాగి సచివాలయ తాళాలు బదలగొట్టి దాన్ని ఒక రాజంద్రపురం నియోజకవర్గంలో ఉండూరు గ్రామంలో చెల్లుకొని వేణుగోపాల్ గారు అటైన మినిస్టర్ గారు ఈ యొక్క గడప గడప యాత్రలో తిరుగుతూ ఈ యొక్క సమస్య వీధి దీపాలు ఒకటే కాదండి ఇంకా నియోజకవర్గంలో మిగతా 75 పంచాయతీలు ఉన్నాయి ఈ 75 పంచాయతీల్లో కూడా ఒక శానిటైజర్ కానీ కనీసం అక్కడ చేసే పంచాయతీ స్లేపలు కానీ కనీసం జీతాలు కూడా లేవు ఈ యొక్క సమస్యనే మీరు మిగతా పంచాయతీల్లో కూడా చేసి ఈ యొక్క అభివృద్ధిని ఇలాగ చెప్తే మేము కూడా సహకారంతో మేము కూడా తిరిగి నిరూపిస్తాం అంతేగాని చంద్రబాబు నాయుడు మీద గారు కానీ పార్టీ మీద గారు కానీ మీరు బురద చల్లే వ్యాఖ్యలు చేసి ఇలా ప్రసలకి ఇంటికి ఇస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకునేదే లేదు మేము బహిరంగ సంచికి కూడా సిద్ధంగా ఉన్నామండి ఈ మధ్యకాలంలో బీసీ శాఖ మంత్రి గారు గడప గడప ప్రోగ్రాం చేస్తూ టీడీపీ పార్టీని ఎదువ చేస్తున్నారండి ఆయన నడిచే ప్రతి రోడ్డు టీడీపీ గవర్నమెంట్ లేదు వేసేదండి కానీ వాళ్ళు ఆయన వచ్చిన తర్వాత ఎక్కడ ఏ విలేజ్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ ఒక రోడ్డు వేయడం జరగలేదు ఆయన చేసే అభివృద్ధి పనులే టీడీపీ గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి పనులే చెప్పుకుంటూ తిరుగుతున్నారు సంక్షేమ పథకాలు అన్నదే ప్రతి గవర్నమెంట్లో ప్రతి వ్యక్తికి అంటే పార్టీలు అతీతంగానే వస్తాయి కానీ గొప్పకే టీడీపీ వాళ్ళకి వస్తుంది వైసీపీ వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు చాలా తప్పండి అది గవర్నమెంట్ అన్నది ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలండి అదొకటి తెలుసుకుంటే మంచిది వేణుగారు ఇంకో విషయం ఏంటంటే 13th ఫైనాన్స్ ఇప్పుడు మా ముందు 14th ఫైనాన్స్ ఉందండి మొత్తం నిర్వీర్యం చేశారు 15th ఫైనాన్స్ ఉందండి దాన్ని ఏ విధంగా డ్రా చేసుకునే హక్కు కూడా సర్పంచ్ లేకుండా చేశారు ముందు దాని గురించి పోరాడండి మీరు సర్పంచుల తరపున అందరి తరపున మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం అంతేగాని ఉన్న సర్పంచ్ టీడీపీ సర్పంచులు అలా ఉన్నారు అలా వాళ్ళు డెవలప్మెంట్ ఆగిపోతుంది చంద్రబాబు నాయుడు గారిని చాలా కించపరిచినట్టు మాట్లాడటం పద్ధతి కాదండి మీరు దేనికన్నా మీరు డెవలప్మెంట్కి చేయండి పోటీ పడండి తప్పులేదు అదే కానీ విమర్శించడం చాలా సమంజసం కాదు మీరు డెవలప్మెంట్లో మాకంటే ముందు గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఎక్కువ చేసి చూపించండి మేము అప్రిషియేట్ చేస్తాం అలాగని లేనిదని ఉన్నదని చెప్పడం పద్ధతి కాదు మీ వ్యవహార ధోరణి మార్చుకోవాల్సిందో కోరుతున్నాను.